ईश गिरीश नरेश परेश महेश विलेशय भूषण भू सांब सदाशिव शंभो शंकर शरणं मे तव चरणयुगम। उभयाधिव्य सुमंगल विग्रहयालिंगित वामांग विभो सांब सदाशिव शंभो शंकर शरणं मे तव चरणयुगम। पूरी कुरु मामज्ञमनाथं दूरी कुरु मे दुरितं भो सांब सदाशिव शंभो शंकर शरणं मे तव चरणयुगम। शिवाय नमः शिवाय नमः शिवाय नमः ओम नमः शिवाय शिवाय नमः ओम शिवाय नमः शिवाय नमः ओम नमः शिवाय। Shivaya namah om namah shivaya
స్వామి దేవాలయం కనకదుర్గమ్మ దేవాలయం శివాలయం మరి విగ్రహపరీక్ష జరుగుతుంది. ఇవాళ 24, 25, 26 నాడు ధ్వజస్తంభం నిలబడుతుండ్రు. మరి ఇక్కడ స్థానికులందరూ కూడా వ్యవసాయ కుటుంబాలు ఉన్నాయి కాబట్టి ముగ్గురు కౌన్సిలర్ల ద్వారాగా మరి ఈ కమిటీ చాలా ఆనందంగా ఉత్సాహంగా మరి దేవాలయం నిర్మించడం జరిగింది. మరి మిర్యాల కూడా ప్రజలు అందరూ కూడా సహసహకారాలు అందించి మరి ఇక్కడ 26వ నాడు అన్నప్రసాదం ఉంటుంది కాబట్టి స్వామివారిని దర్శించుకొని అన్నప్రసాదం తీసుకొని మరి స్వామివారి కృపలకి పాల్గొనాలని చెప్పేసి కోరుకుంటూ అందరూ కూడా మరి ఏదైతే దేవాలయం నిర్మిస్తున్నారో మన అందరం కూడా మనసుకొక చేసి దేవాలయానికి పూర్తి స్థాయిలో సహసహకారం అందించాలని చెప్పేసి కోరుకుంటూ అదేవిధంగా మిర్యాలగూడపట్నంలో దాదాపుగా 150 నుంచి 200 మిల్లులు ఉన్నాయి. మిల్లు వారసు కానివ్వండి, బిజినెస్ వారు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా స్వామివారికి వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా స్వామివారికి సహసహకారం అందించుకుని మనం జీవితంలో స్వామివారికి చేస్తే ఏది కూడా వృధాగపోదు కాబట్టి స్వామివారికి 1 రూపాయి పెడితే స్వామివారు మనకు 1000 రూపాయలు కల్పిస్తారు. మీరందరూ కూడా మిర్యాలగూడపట్నంలో ఈ విధిగూడెం దేవాలయానికి అభివృద్ధిలో పాల్గొంటారని చెప్పేసి కోరుకుంటూ నాగలింగేశ్వర స్వామి శివాయ శివాలయంలో ప్రతిష్టాపన జరుగుతుంది 24, 25, 26 తారీఖులో. సో అందరూ కలిసి సక్సెస్ చేయాలని మా కౌన్సిలర్ ముగ్గురు ఎవరైతే ఉన్నారో ముద్దే నర్సరెడ్డి గారు కానివ్వండి, చక్రీ సార్ కానివ్వండి, బండాదిరెడ్డి గారు వాళ్ళ వంతు వాళ్ళు సాయంగా వస్తున్నారు చేస్తున్నారు. సరే ముందు టైంకి రాకపోయినా వాళ్ళు వెనక నుంచి సజెషన్స్ చేస్తున్నారు. సో అందరు కమిటీ వాళ్ళు కూడా అందరు కరెక్ట్గా అందరు చేసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక్కడ ఇదేమి కలిసి చేసుకోవాలి.